యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్లకు ఆదివారం ఆర్టీసీ కార్మికులు పువ్వులు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా యాదగిరిగుట్ట బస్ డిపోలో ఉన్న డిపో మేనేజర్ బయటికి వచ్చి సమ్మెలో పాల్గొనాలని, తమతో మాట్లాడాలని ఆర్టీసీ కార్మికులు డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆర్టీసీ బస్ నడుపుతున్న డ్రైవర్లకు ఆదివారం ఆర్టీసీ కార్మికులు పువ్వులు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్ డిపోలో ఉన్న డిపో మేనేజర్ బయటికి వచ్చి సమ్మెలో పాల్గొనాలని, తమతో మాట్లాడాలని ఆర్టీసీ కార్మికులు డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్టీసీ కార్మికుడు ఖాజామి ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన మృతికి సంతాపంగా యాదగిరిగుట్ట డిపో ముందు ఖాజామి ఆ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగంతో కంటతడి పెట్టిన మహిళా కార్మికులను అధైర్యపడవద్దని తోటి కార్మికులు ఓదార్చి ధైర్యం చెప్పారు. కాజామి అనే డ్రైవర్ గారు మరి ఆత్మహత్య చనిపోవడం జరిగింది. అలాగే గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన ఎందుకు మరణించిందంటే సెప్టెంబర్ నెల జీతం రాక మరి కుటుంబ ఆర్థిక పరిస్థితులతో నిన్న సాయంత్రం పూట మరి ఇట్లే మనం తెచ్చుకుంటాం. జీతాలు రాకపోతే అయ్యి అన్న దగ్గరనో ఆయన దగ్గరనో ఏదో పదవ పాత్ర తీసుకొని కుటుంబాన్ని పోయిస్తాం. మరి ఆ క్రమంలో వాళ్ళు వచ్చి నిన్న ఇంటికాడ కొద్దిగా గొడవ చేసి ప్రధాన కూడల్లో మరి నిరసన కార్యక్రమం సమ్మె జరగబట్టి 16 రోజులు అయినా కూడా కేసీఆర్ గారికి ఇంత చలన జరిగింది. ఇప్పటికీ 6 7 చచ్చిపోయినారు. నిన్న కూడా 2 చచ్చిపోయారు హార్ట్ అటాక్ తోటి. ఇంకా ఎంతమందిని కావాలి ఆయనకు, ఎంతమందిని బలిదానం చేస్తే మా కోరికలు నెరవేరుస్తారో అది చెప్తే అది అట్లనే కిరోసిన్ పోసుకుని 100 మందిని మొత్తం చచ్చిపోతే అప్పుడు తృప్తి అయినా ఆయన మా కోరిక నెరవేరుస్తారు తెలుసుకోండి. మాకు చాలా బాధ ఉంది. ఇళ్లల్లో అందరికి వెళ్ళదండి. 80% మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. అందరూ ఈ జీతం మీద డిపెండ్ అయి బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు సాలరీ రాక 2 నుండి ఇండ్ల కిరాయిలు పాల బిల్లులు అన్ని ఉంటాయి. వాళ్ళకి ఎట్లా బతుకుతారు అనుకుంటారండి. కోర్టు సోమవారం వరకు ఇచ్చింది ఆర్డర్. అయినా కూడా ఇప్పటివరకు ఏ దేని గురించి కూడా ఇంత పట్టించుకోవట్లేదు. మాకు చాలా బాధగా ఉంది. అసలు మేము ఇది ఏమైతే టీ న్యూస్ అయితే చెప్తున్నాం కదా, దయచేసి టీ న్యూస్ వాళ్ళు కానీ అదేంది నమస్తే తెలంగాణ మా డిపో వైపు రాకండి. అసలు ఇంత సమాజంలో ఇంత జరుగుతుంటే వాళ్ళకి కళ్ళు కానొస్తలేవా? మొత్తం అసలు టీ న్యూస్ చూసే వాళ్ళకి హార్ట్ అటాక్ లేని వాళ్ళు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి.